हेलो फ्रेंड्स, वेलकम टू एसएससी जीडी यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोजु अयिते एसबीआई स्टेट बैंक आफ् इंडिया पीओ नुंडी नोटिफिकेशन अयिते रिलीज कावडम जरिगिंदी। सो दानिकि संबंधिंचिन पूर्ति विवरालु मीकु कोंत शार्ट प्रिव्यू चूपिंचिन तर्वात ए विधंगा अप्लाई चेयालो ई वीडियोलो तेलुसुकुंदाम। फ्रेंड्स, इक्कडैते चूसुकोवच्चु मनं, मीरु चाला मंदी अंटू उंटारु सो डिक्लरेशन हैंड राइटिंग रिटन डिक्लरेशन फाम ई विधंगा उंटुंदी। सो इक्कडैते मन नेम इच्चेयालि, इक्कड डेट आफ बर्त इच्चेसि सेम ऐस्टिक्स गा एला उंदो సో యాస్టీస్గా ఇట్లా మనం రాసేసి దాన్ని కేబీలో కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేసేయండి లాస్ట్కి మీకైతే అప్పుడు నీకు లాస్ట్ వచ్చేసరికి మీరు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఫామ్ ఉన్న కదా సో అది అదే ఇది సో ఈ విధంగా ఇక్కడ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఎస్బీఐ పిఓ రిక్రూట్మెంట్ 2023 సో ఇక్కడ మనకు ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఎస్బీఐ పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొహిబిటరీ ఆఫీసర్ పిఓ సో దీనికి సంబంధించిన వేకెన్సీ అనేది 2000 పోస్టులు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సాలరీ వచ్చేసి మనకు 41960 రూపాయల నుండి పైనే ఉంటుంది సో దానికి లొకేషన్ అనేది ఆల్ ఇండియా వాళ్ళు ఇచ్చారు తర్వాత దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 27 సెప్టెంబర్ 2023 సో దీనికి ఆన్లైన్ మోడ్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఆఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు డైరెక్ట్గా నేను అప్లై చేసే లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను డైరెక్ట్ వచ్చేయచ్చు ఆ తర్వాత ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది మనకు 7/9/2023 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 27/9/2023 సో దీనికి అయితే మనకు ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చేసి మనకు సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఉంటుంది సో దీనికి ప్రీ ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్లో ఉంటుంది సో దీనికి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి మనకు నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది ఆ తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్లో లేదా నవంబర్లో ఉంటుంది ఆ తర్వాత మనకు ఎస్బీఐ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుంది 2024 తర్వాత మనకు ఫేస్ థర్డ్ కాల్ లెటర్ వస్తుంది సో అదేమో మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది అంటే మనకు ఇంటర్వ్యూ గిట్టా ఉంటాయి కదా దానికి సంబంధించింది సో ఇక్కడైతే మనకు సంబంధించి అయితే వాళ్ళు పూర్తిగా ఇచ్చేసారు లాస్ట్ డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్ అయితే మనకు ఫిబ్రవరి లేదా మార్చిలో వాళ్ళు రిలీజ్ చేస్తా అన్నారు ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకు డేట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/4/2023 నుండి ఉండాలి మనకు 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి సో సపోజ్ 20 ఇయర్స్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ సో ఇది మాత్రం గమనించండి సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఫీజు వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ డబ్ల్యూస్ వాళ్ళకు 750 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు అనేది లేదు దీనికి ఆన్లైన్ మోడ్ అనేది అప్లై చేయాలి మనం అంటే పేమెంట్ కట్టాలి సో దీనికి మనకు వేకెన్సీ వచ్చేసి మనకు ఈ విధంగా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూస్ ఈ విధంగా అయితే మనకు ఇచ్చారు ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను పీడిఎఫ్ లింకు సో ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి కంపల్సరీ సో కంపల్సరీ డిగ్రీ అయి ఉండాలి తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ అన్నీ ఉండాలి సో ఈ విధంగా అయితే కంపల్సరీ దీనికి డిగ్రీ అయి ఉండాలి సో ఇక్కడైతే మనకు సంబంధించి అయితే ప్రైమరీ ఎగ్జామ్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటాయి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ అయితే వాళ్ళు అన్ని మెన్షన్ చేసారు 100 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ 1 అవర్ ఉంటుంది టైం ఈ విధంగా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు మార్క్స్ ప్రీ ఎగ్జామ్స్ అన్నీ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు సో మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా ఇక్కడ లింక్ ఇచ్చేస్తాను పీడిఎఫ్ లింకు సో అక్కడ నుండి అయితే మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సో ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్స్ మనకు అన్ని ఇక్కడైతే చూసుకోవచ్చు సంబంధించింది ప్రింటింగ్ అప్లికేషన్ ఫామ్స్ తర్వాత ఆన్లైన్ పేమెంట్ సో ఇక్కడైతే అన్ని చూసుకోవచ్చు సో ఇప్పుడైతే మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి చేసి ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేయండి అంటే చాలా బ్యాంక్స్ ఉంటాయి కదా సేమ్ రిజిస్ట్రేషన్ ఉండదు వేరే ఉంటాయి సో వెబ్సైట్ మాత్రం ఇదే వెబ్సైట్ ఉంటుంది ఐపీపీఎస్ అని సో దీంట్లో మాత్రం వేరే అంటే మనకు బ్యాంక్ సంబంధించి ఉంటుంది సో ఇక్కడైతే మీరు ఒకవేళ ఎప్పుడైనా చేసి ఉంటారే ఎస్బీఐ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ కొట్టండి ఒకవేళ కొత్తగా చేస్తున్నారంటే క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేసేయండి క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే మనకు బేసిక్ డీటెయిల్స్ వస్తే అయితే వస్తాయి సో ఇక్కడైతే మనం జాగ్రత్తగా అప్లై చేయాలి సో ఇక్కడైతే మీ ఫస్ట్ నేమ్ టెన్త్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సో ఇక్కడ ఇచ్చేయండి తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ లాస్ట్ నేమ్ ఉన్నాయి కదా లాస్ట్ నేమ్ ఇచ్చేయండి కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి ఫుల్ నేమ్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఇచ్చేయండి కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి ఇక్కడేమో డొమినల్ నేమ్స్ ఉన్నాయి కదా సో ఇక్కడైతే జీమెయిల్ అని ఎంచుకోండి సో ఇక్కడైతే మీరు షార్ట్ మీకు సంబంధించిన ఈమెయిల్ ఇచ్చేయండి తర్వాత కన్ఫర్మ్ ఇక్కడ అంతే మొత్తం ఇచ్చేయండి ఇక్కడ జీమెయిల్ దాకా సో ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని చేయండి
ఇక్కడైతే చూసుకోవచ్చు ఆర్ యూ షూర్ ద డాటా ఎంటర్ కరెక్ట్ నో చేంజెస్ ఇట్ అప్లికేషన్ విల్ బీ ఆఫ్టర్ అలౌడ్ ఆఫ్టర్ తర్వాత ఎడిట్ మాత్రం ఆప్షన్ ఉండదు ఓకే ఇలా సబ్మిట్ చేస్తే ఓకే అని క్లిక్ చేస్తే సో ఒకవేళ రాంగ్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసి చేసుకోవచ్చు తర్వాత ఇక్కడైతే ఓకే అని క్లిక్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ విధంగా వస్తుంది సో ఇక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది సో మీరైతే మీకు జీమెయిల్ ఐడికి వస్తుంది ఎక్కడైతే చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకైనా మంచిది సో ఇక్కడ ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే ఫోటో అనేది అప్లోడ్ చేయండి సో చూస్ ఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడైతే అవపడుతుంది ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఉన్నాయి కదా దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఎందుకంటే ఫోటో మీద కాదా అని అడుగుతున్నారు సో ఇక్కడైతే క్లిక్ చేసేయండి బాక్స్లో సో టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సిగ్నేచర్ వేసేయండి సిగ్నేచర్ సేమ్ ఫైల్లో పోయిన తర్వాత మీరు సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే సిగ్నేచర్ పడుతుంది వచ్చిన తర్వాత ఇక్కడైతే సేమ్ యాస్టీస్గా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు డీటెయిల్స్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ కేటగిరీ ఏ కేటగిరీ ఉంటే మీరు ఎస్టీ ఎస్టీ ఓబీసీ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడైతే ఓకే అని క్లిక్ చేసేయండి తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ అయితే మనకు సబ్ క్యాస్ట్ చేయండి మీకు సంబంధించిన గోండు అవి ఉంటాయి కదా సో అవి అయితే ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే మీరు బెంచ్ మార్క్ డిజిబిలిటీ అంటే ఇక్కడ ఎస్ అని చేయండి లేకపోతే నో అని చేసేయండి మీకు సంబంధించినంత ఏదైనా వికలాంగులు అంటే మనకు సంబంధించిన వేలు కానీ ఏమైనా పోయి ఉంటే ఇక్కడైతే ఎస్ అని చేయండి లేకపోతే నో అని చేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే సంబంధించిన అయితే అన్ని ఆటోమేటిక్గా ఆఫే ఉంటాయి తర్వాత ఇక్కడైతే నో అని చేసేయండి ఇది మనకు సంబంధించింది కాదు కాబట్టి సో ఇక్కడైతే అన్ని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ రిలీజన్ టు విచ్ బిలాంగ్స్ టు అని అడుగుతుంది సో మీరు హిందూ క్రిస్టియన్స్ ఏంటంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో హిందూ ఉంటే హిందూ తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే మీరు ముస్లిమ్స్ అంటే మైనారిటీ కమ్యూనిటీ అని అంటున్నారు సో మీరైతే ఎస్ ఉంటే ఎస్ చేయండి నో అంటే నో అని చేసేయండి తర్వాత ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో అని చేసేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడైనా మీరు ఎస్బీఐ ఎగ్జామ్ రాసిరా మెయిన్స్ ఎగ్జామ్ ఇట్లా అని ఇక్కడ సంబంధించి అయితే వాళ్ళు అడుగుతున్నారు సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ చేయండి లేకపోతే నో అని చేసేయండి సో ఇక్కడైతే సంబంధించిన 2 డిజిట్ మాత్రమే ఇవ్వాలి సో ఒకవేళ మీరు నో అంటే ఇక్కడ నో అని చేసేయండి ఒకవేళ రాసినంటే మీరు ఎప్పుడైనా రాసి ఉంటే లేకపోతే మీకు ఇది రాకపోతే మళ్ళీ ఇక్కడ 0 అని వేసేయండి డైరెక్ట్గా ఎందుకంటే ఎప్పుడైనా రాయాలి కాబట్టి ఇక్కడ 0 అని వేసేయండి 2 డిజిట్ అంటే 1 0 వేసినా ఏం పర్వాలేదు సో ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ అయితే యూ హ్యావ్ డిఫాల్ట్ రికార్డ్స్ అంటే మీకు సిబిల్ స్కోర్ ఉన్నాయని అంటున్నారు లోన్స్ గిట్లా సో ఇక్కడ మీకు ఉంటే ఎస్ చేయండి లేకపోతే లోన్ నో ఆన్ చేసేయండి మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ పైన లోన్ గిట్లా ఉంటే ఎస్ చేయండి లేకపోతే నో ఆన్ చేసి ఆ తర్వాత కింద ఇక్కడ అయితే మన డ్యూ హ్యావ్ అడ్వర్ట్ రిపోర్ట్ రికార్డింగ్ టు క్యారెక్టర్ ఇక్కడ సంబంధించిన మోరల్ యాప్టిట్యూడ్ అంటే ఇక్కడ ఇది మనకైతే సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడైతే నో ఆన్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ క్లెరికల్ క్యాడర్ ఉంటే మీరు ఎస్ అని చేయండి లేకపోతే నో ఆన్ చేసేయండి ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ చేయండి ఎస్ అని అంటే మీరు ఎప్పుడైనా చేసిరా బ్యాంకులో అని అడుగుతుంది సో ఒకవేళ ఉంటే ఎస్ చేయండి లేకపోతే నో ఆన్ చేసేయండి తర్వాత మీరు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా చేసిరా అంటే ఇక్కడ నో ఆన్ చేసేయండి ఎస్ ఉంటే ఎస్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే ఒకవేళ ఎస్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన అయితే మీరు తర్వాత డీటెయిల్స్ ఇవ్వాలి లాస్ట్కి అయితే సో ఇక్కడ నో అంటే నో ఆన్ చేసేయండి సో ఇక్కడ ఎస్ చేస్తే మాత్రం ఇక్కడ కింద సంబంధించిన అయితే వాళ్ళు ఇక్కడ ప్రూఫ్స్ అడుగుతారు సో ఇక్కడ నో ఆన్ చేసేయండి తర్వాత ఇక్కడ ఎక్స్ ఎంప్లాయీ అండ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ఎక్స్ ఎంప్లాయీగా ఉన్నారా అని అడుగుతుంది సో ఇక్కడైతే నో ఆన్ చేయండి ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన బ్యాంక్ ఆఫీసర్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్తో ఎవరైనా మీకు ఎక్స్ ఎంప్లాయీతో సంబంధం ఉన్నదా అని అడుగుతున్నారు సో ఇక్కడైతే నో ఆన్ చేసేయండి సో ఇక్కడైతే మీకు సంబంధించిన అయితే అన్ని నో ఆన్ చేసుకొని రండి ఏమైనా ప్రాబ్లం అయితే కాదు ఇక్కడైతే వచ్చేసి మనం పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇచ్చేయండి తర్వాత నేషనాలిటీ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత ఇక్కడైతే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ ప్రైమరీ ఇక్కడైతే మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ మీకు సిటీ అనేది ఇక్కడ ఉన్నదో సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో సేమ్ యాస్టీస్గా సో మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది సో తర్వాత మళ్ళీ మీరు సంబంధించిన వేరే సిటీ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఇక్కడ ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలని అంటున్నారు సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ అయితే ఇచ్చేయండి దానికి సంబంధించి ఇక్కడైతే ఇక్కడ నెంబర్ ఇచ్చేయండి నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి డేట్ మంత్ ఇయర్ ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన అయితే ఏజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో మీరు జెండర్ ఉంటే ఫీమేల్ వేసేయండి మేల్ ఉంటే మేల్ తర్వాత ఆధార్ ఉంటే ఆధార్ వేసేయండి ఇక్కడైతే డ్యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ సిస్టర్ అంటే మీకు అక్క బ్రదర్స్ ఉన్నారా అని అడుగుతుంది సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ నో అంటే నో అని చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే
ట్విన్స్ అంటే ఒకేలా చేస్తుంటే ఇక్కడ ఇచ్చేయండి, నేమ్స్ ఫీమేల్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చి మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ చేసేయండి, అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్. సో ఇక్కడైతే అన్నీ ఉంటాయి, ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత మీ ఫస్ట్ నుండి మీ ఫస్ట్ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడైతే ఫుల్ నేమ్. తర్వాత అంటే మీ ఫస్ట్ ఓన్లీ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి, తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత సేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి మీ మదర్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే అడ్రస్ సంబంధించిన అయితే కరెంట్స్ అంటే కరెస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటి నెంబర్ ఇచ్చేయండి, తర్వాత మీకు మీ ఊరు ఏముంటుందో ఆ ఊరు ఇచ్చేయండి, తర్వాత విలేజ్, తర్వాత మనకు సంబంధించిన డిస్టిక్ ఇచ్చేయండి, తర్వాత మండలి ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ డిస్టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ స్టేట్ ఉన్నదో. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేయండి. ఈ అడ్రస్ ఇచ్చిన అడ్రస్ సేమ్ సేమ్ ఉంటే ఇక్కడైతే సేమ్ యాజ్ అడ్రస్ ఉన్నాయి కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రెండు ఫిల్ అవుతాయి. ఒకవేళ వేరే ఉంటే మాత్రం ఇక్కడ ఫిల్ చేయకుండా అది ఇది వేరే ఫిల్ చేసి ఇక్కడైతే వచ్చేసి మనకు ఇక్కడైతే డైరెక్ట్గా ఇక్కడ జిఎస్టీ అనేది ఆటోమేటిక్గా చూపెడుతుంది. సో ఇక్కడైతే నేను ఎస్టీ సంబంధించిన కాబట్టి ఎస్టీ మీద చేసిన కాబట్టి ఇక్కడ నీళ్ళని చూపెడుతుంది. ఒకవేళ అండర్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు చూపించినాయి కదా, సో అదేవిధంగా ఉంటుంది. సో ఈ ఫిల్ చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడైతే మనకు వెరిఫై సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకే అని క్లిక్ చేసేయండి. ఒకవేళ వస్తే ఇక్కడైతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడైతే సేవ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు నెక్స్ట్ మనకు ప్రాసెస్ మీద తీసుకోబోతుంది. సో ఇక్కడైతే మనం సంబంధించిన అయితే డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి నెక్స్ట్ అయితే. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అయితే డిగ్రీ ఉంటాయి కదా సంబంధించింది, సో ఇక్కడ ఇక్కడైతే మీరు డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఆర్ట్స్ సైన్స్ మీకు అంటే డిగ్రీలో ఏం చేసారో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు సంబంధించిన అయితే ఇక్కడైతే పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్, ఆ పీరియడ్ ఉంటే ఆ పీరియడ్ అంటే ఇప్పుడు చదువుతున్నారని అర్థం, పాస్వర్డ్ అంటే పాస్ అయిపోయినని అర్థం. సో ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ నేమ్ లేదా కాలేజ్ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ప్లేస్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ డే మంత్ ఇయర్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ పర్సంటేజ్ మార్క్స్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే క్లాస్ అంటే గ్రేడ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ ఇక్కడైతే మీకు సంబంధించిన అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి మనకు ఇక్కడైతే మీకు ఇంటర్గ్రేడ్ డ్యువల్ డిగ్రీస్ ఉంటే ఇక్కడైతే పాస్ ఉంటే పాస్, లేకపోతే అప్యూర్ ఉంటే అప్యూర్ ఇచ్చేయండి. సో ఇక్కడ సేమ్ యాస్ ఇట్ ఈస్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు సంబంధించిన స్ట్రీమ్ సబ్జెక్టు, తర్వాత ఇక్కడైతే కాలేజ్ నేమ్, తర్వాత సేమ్ యాస్ ఇట్ ఈస్ ఇక్కడ అయితే పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ పర్సంటేజ్, తర్వాత ఇక్కడ క్లాస్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ ఉంటే ఇక్కడైతే ఇవి సంబంధించిన మీరు డిగ్రీ సంబంధించిన అయితే ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే విఆర్ ద టేకింగ్ ద ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అంటే ఎస్సీ అండి లేకపోతే నో ఆన్ చేసేయండి. ఆ తర్వాత ఎస్జేసీ మాత్రం సంబంధించిన అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు, సో దగ్గర ఉన్నది. సో ఆ తర్వాత ఇక్కడ పోస్టులు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ మనకు సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనం మీకు ఫస్ట్ అయితే ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కోడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఆన్లైన్ టెస్ట్ ఎక్కడ ఉండాలో ఇక్కడైతే మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే మనకు ఎగ్జామ్ దగ్గర ఉండడం కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు వాళ్ళు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి అందుకని దగ్గర ఇచ్చేయండి మనకు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు లాంగ్వేజెస్ ఇచ్చేయండి. మీకు ఇక్కడైతే ఇంగ్లీష్ హిందీ మీకు సంబంధించిన వచ్చినాయి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఒకటి. సో తర్వాత ఇక్కడ రాయడం చదవడం వస్తే ఇక్కడైతే టిక్ చేసేయండి బాక్సుల్లో. సో ఈ విధంగా సో ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడైతే వెరిఫై సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సేవ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే ఇక్కడైతే చూసుకోండి మెల్లగా. సో మళ్ళీ అయితే దీనికి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు లాస్ట్ వరకు. సో ఇది అప్లికేషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత దీనికి అప్లికేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకు సంబంధించిన అయితే ఇచ్చిన డీటెయిల్స్ అయితే అన్నీ చూసుకోవచ్చు. ఫోటో సిగ్నేచర్ మనకు డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత మనకు డీటెయిల్స్ మనకు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మ్యారీడ్, తర్వాత మనకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మనకు డీటెయిల్స్ ఫోన్ నెంబర్ జీమెయిల్ ఐడి, తర్వాత మనకు బోర్డు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడైతే సంబంధించిన అయితే అన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ ఫామ్ అనేది అగ్రి ఇక్కడ 3 boxes ఉంటాయి, దీంట్లో మాత్రం టిక్ వేసేయండి ఈ విధంగా. సో ఇక్కడైతే టిక్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఓకే అని క్లిక్ చేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు నెక్స్ట్ ప్రాసెస్కు తీసుకుపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లోడ్ అనేది ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీకు తంబు లెఫ్ట్ తంబు అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి.
सो इकड़ मन को 50 केबीस नुंडी पैने उंडाली आ तर्वात इकड़ हैंड रेटिंग डिक्लेरेशन फॉर्म सो मीकैते चेप्पिन कदा फर्स्ट लो सो वीडियो फर्स्ट लो चेसिन चेप्पिन कदा सेम यास्ट इज गा नेम रासी डेट ऑफ बर्थ रासी सेम यास्ट इज गा एला उन्नदो अला रासी दांट्लो केबी लो कन्वर्ट चेसि 50 टू 100 केबी मध्यलो कन्वर्ट चेसि इकड़ैते जेपीजी फार्मेट लो अप्लोड चेसिंडि చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సెక్యూర్ ఇక్కడ క్యాప్చర్ వస్తుంది సో ఇక్కడైతే సర్వర్ వల్ల ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్ సో దీని అయితే క్లిక్ చేయండి లెఫ్ట్ థంబ్ అండ్ మనకు సంబంధించిన అయితే డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అని చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో అప్పటి నుండి మీరు డైరెక్ట్గా ఇక్కడైతే వచ్చేస్తారు మీరు అయితే సో ఎడిట్ మాత్రం ఇప్పుడు చేసుకోలేరు సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో ఈ విధంగా మనకు ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది లాస్ట్కు సో ఇక్కడైతే మనకు సంబంధించిన అయితే ఇక్కడైతే అని చూసుకోవచ్చు సో సంబంధించిన లెఫ్ట్ తంబు హ్యాండ్ రైటింగ్ రైటింగ్ ఆ తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ తంబు ఇక్కడైతే హ్యాండ్ రైటింగ్ ఈ విధంగా అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మనకు అయితే పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది మనకు ప్రివ్యూ అనేది అప్లికేషన్ ఫామ్ సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే సో మనకు పీడిఎఫ్ రూపం ద్వారా సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే సేవ్ అని క్లిక్ చేసేయండి చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో మీరైతే జాగ్రత్త చేసుకోండి మళ్ళీ దీనికైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో ఈ విధంగా చేసేయండి సో ఫ్రెండ్స్ మీరు నా వీడియో నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ